కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలవు. చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది, విడిపోతే ఎంత బలహీన పడతాం అనేది ఈ రోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్తిగా ఉంది. ఇన్ని కోట్ల మంది ప్రజలకి బలోపేతం ఇవ్వడానికి, బలం ఇవ్వడానికి, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది. వ్యక్తి వ్యవస్థను నిర్మిస్తాడు, తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం కానీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం. ఇందాక పయ్యావులు కేశవ గారు చెప్తా ఉంటే ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలామందికి అనవసరం అనిపిస్తుంది. కానీ ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు, ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే మరింతగా నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది. ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్యా సదృశం. అనేక లక్షల మందిని ఒక ఏకతాటిపైన నడిపించడం, ఒక భావంపై నడిపించడం, తద్వారా ప్రజలకి మేలు చేయడం, వాళ్ళ అభివృద్ధి పైన పై వైపు తీసుకెళ్ళడం చాలా కష్టసాధ్యమైన విషయం. పదే పదే ఆయన చెప్తా ఉంటాను, నా మంత్రివర్గ సభ్యులు కూడా నేను చెప్తాను, లేదా చాలాసార్లు చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తూ ఉంటాను, మీరు ఒక 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న పార్టీని నడపాలి, మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, వాటిని నడుపుకుంటూ తీసుకెళ్ళాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, తన కుటుంబం కాకుండా 5 కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి, ఆయన వారికి తగ్గ అవసరాలను తీర్చాలి. మళ్ళీ శత్రువులు ప్రత్యర్థులు ఆయన మీద దాడి చేస్తే అవి తట్టుకోవాలి, ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు, ఇవన్నీ తట్టుకుంటా ఉన్న 24 గంటల సమయాన్ని నిరంతరం 5 కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ పలకాలనిపిస్తుంది. ఈరోజు ఎంత కష్టం అంటే, నేను గత 2 రోజులుగా 12 గంటలు 14 గంటలు కూర్చుని రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక కావాలి అంటే, లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. ఎందుకు ఒకళ్ళు నాయకత్వం ఈ స్థాయి వ్యక్తి ఎందుకు ఉండాలి? లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. హౌ వెల్ యువర్ డెసిషన్ ఈజ్. ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంతమందికి మంచి చేస్తుంది, ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమందికి అది దోహదపడుతుంది అభివృద్ధికి. అలాంటి ఆయన తీసుకునే నిర్ణయాలు కాన్స్టెంట్ డెసిషన్ మేకింగ్. ఒక జనసేన పార్టీ ఒకసారి అలయన్స్లో ఉండే సమస్యల్ని ఆయన అర్థం చేసుకోవాలి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అర్థం చేసుకోవాలి, డే టు డే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి. చాలామంది ధర్నాలు చేస్తుంటారు, ఉపాధి అవకాశాలు లేవు, ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఒకవైపు గత ప్రభుత్వం తెచ్చిన వారసత్వ సమస్యలను ఇన్నింటినీ మధ్యలో ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురావటం, 2047లో ఎలా ఉండాలి, ఎందుకు మనం ఈ డివిజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే, దానికి నిలువెత్తు నిదర్శనమే 1990లో ఆయన కన్న కళ 2020 విజన్ అంటే. ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు, ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది. ఈరోజున వాళ్ళే ఈ రోజున అక్కడ స్థలాలు కొనుక్కున్నారో లేదంటే బిల్డింగ్స్ కట్టుకున్నారో, వాళ్ళకి అది ఉపాధి అయిపోయింది. ఈరోజు అలాంటిది, ఈ రోజున ఒక వ్యక్తి కలకన అలాంటి అపారమైన అనుభవజ్ఞులు, అపారమైన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, ఆయన కళలు కంటున్న ఆయన 10 సూత్రాలతో ఆయన చెప్పింది నిజంగా అది ఆయన నోట్లతో చెప్తే అది వింటే బాగుంటుందని చెప్పి అది మీకు ఆయన నేను కూడా మీలాగే వినడానికి నేను ఉన్నాను. దుదో ఐమ్ అ పార్ట్ ఆఫ్ దిస్. దీంట్లో భాగస్వామ్యం అయినా నేను ఆయన నోటుగా వింటే నాకు మీలాగే ఆనందం కలుగుతుంది.
ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుంది వికసిత్ భారత్, వికసించే భారతం. కేవలం వికసించడం కాదు, నీ ఎప్పటికీ వికసించే భారతం అవ్వాలి. దాంట్లో అంతర్భాగమే స్వర్ణాంధ్ర 2047 విజన్. దీంట్లో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి 5 సంవత్సరాల్లో, 2047కి అత్యంత ఆధునికమైన సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఉండాలి, నదుల అనుసంధానం జరగాలి, బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి స్కిల్ పాస్పోర్ట్ ఉండాలి. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల మీద ఆయన చేసిన కసరత్తు, అధికారులతో కూర్చొని ఆయన చేసిన కసరత్తు మాతో చర్చించింది. నాలాంటి వాడు చిన్నపాటి అనుభవం నాలాంటి వాడి సలహాలు కూడా ఆయన తీసుకొని దాన్ని పెట్టడం మనస్ఫూర్తిగా, ఆయన పెద్ద మనసుకి అది ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను ఆయనకి. దీంట్లో ముఖ్య ఆయన కన్న కళ మనందరి కోసం, కానీ దీనికి మనం ఏం చేయాలి అనేది ఆయన తెలియజేస్తారు. సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది, అమెరికాకి ఇలాంటి పెద్ద దేశాలకు వెళ్ళిపోదాం, వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోదాం, ఎందుకు వెళ్తామంటే మన రూల్ ఆఫ్ లా బాగుంటుందని. ఇక్కడి నుంచి వెళ్ళిన చాలామంది తెలుగు వాళ్ళు అమెరికాలోకి వెళ్ళిపోయి పెద్ద పెద్దగా సాధించగలిగారు. దేనికంటే రూల్ ఆఫ్ లా చాలా బలంగా ఉంటుంది పశ్చిమ దేశాలు. రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేస్తే తప్ప అభివృద్ధి సాగదు. రూల్ ఆఫ్ లాలో భాగస్వామ్యం మనం కూడా, మీతో పాటు నేను, నాతో పాటు మనందరం, ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఈ కళలో ఈ సమగ్ర సంకల్పం, ఒక వ్యక్తి కంటే కళ, కొన్ని కోట్లాది మంది కోసం కళ కంటే అది మహాస్వప్నం, సమగ్ర సంకల్పం అది. అలాంటి సమగ్ర సంకల్పమే ఈ 2047 ఈ మా స్వర్ణాంధ్ర డాక్యుమెంట్.